11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 19వ పాత పంటల జాతర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ జి రమేష్, జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి మేతి, డాక్టర్ విజయలక్ష్మిలు పాల్గొని పాత పంటల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, విదేశీయులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో 1% ప్రజల వద్ద 70% సంపద కలిగి ఉందని, ఈ సంపద ఎప్పుడైతే గ్రామాలకు, పేదలకు చేరుతుందో అప్పుడే ప్రజల జీవితాలు బాగుంటాయన్నారు. అలాగే చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వీటిని ప్రోత్సహిస్తూ పండించడం మూలంగా పీజీఎస్ సర్టిఫికేట్ అందుతుందన్నారు. డీడీఎస్తో కలిసి ఓ ప్రాజెక్టు చేయాలని భావిస్తున్నామని, డీడీఎస్ కృషితో అగ్రో ఎకాలజీ హబ్గా గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మేతి మాట్లాడుతూ, డీడీఎస్ మహిళల్లో ఆరోగ్యం, ఆనందం కనబడుతుందని, చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, తమ పిల్లలకు చిన్ననాటి నుండి అలవాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీలో చిరుధాన్యాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీష్ మాట్లాడుతూ, పలు గ్రామాల్లో పాత పంటలపై కొన్ని సంవత్సరాలుగా రైతులకు పలు సూచనలు, సలహాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. అందుకు రైతుల నుండి మంచి ప్రోత్సాహం లభించడం పట్ల ఆనందంగా ఉందని, పాత పంటల విశిష్టత గురించి వివరించారు. చిరుధాన్య పంటలకు సర్కారు మందులు గాని, బయటి విత్తనాలు గాని అవసరం లేదని, జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాలు సాగు చేసే రైతుల ఇళ్లలో ఆకలి బాధ, విత్తన లోటు లేదన్నారు. ఈ సంవత్సరం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అధిక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను అందించాలన్నారు. చిరుధాన్యాలను సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచిన మహిళా రైతులు పస్తాపూర్ జ్యోతి, పర్వతపూర్ సలోమి, శోభమ్మ, మన్నాపూర్ మర్తమ్మ, లచ్చునాయక్ తాండా, దార్మీబాయిలకు అధికారులు సభావేదికపై ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే ఆర్గానిక్ రైతులకు పీజీఎస్ సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. కాగా కార్యక్రమం ముందు చిరుధాన్యాల పంటల వంటల స్టాళ్లను ఏర్పాటు చేసి డీడీఎస్ మహిళలు అమ్మకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఎస్ సంఘాల మహిళలు, యువకులు ఆలపించిన కోలాటాలు, చెక్కభజన్లు ఎంతో ఆకట్టుకున్నాయి. విత్తనాల బండ్లకు అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మనకి సర్వైవల్ అనేది ఉంది. మనం ఏదైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో తయారైన ఫర్టిలైజర్స్ తీసుకొస్తే వేడి అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇంకా వేడి జనరేట్ అయితే ఈ వాతావరణం నాశనం అయిపోతుంది. ఆ వాతావరణం నాశనం అవ్వకుండా కాపాడటానికి మీరు చిన్న మైనర్ మిలెట్స్ అని అంటారు, మైనర్ మిలెట్స్ ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. ఈరోజు ఈ గుర్తించడం ఒక్కటే కాకుండా మీరు ఈ రోజున హైదరాబాద్ లో మీరు చూస్తే మొత్తం కూడా ఈ చిరుధాన్యం ఉంటుంది. ప్రపంచం కూడా ఏ విధంగా మనం ముందుకెళ్తుంది అనేది చూస్తుంది. అయితే మీకు ఇంకా కూడా ఈ చిరుధాన్యాల మీద వచ్చే ప్రోడక్ట్స్ తయారు చేసి ఆ సంపద ఎక్కువ. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.